వచ్చేరా ఫ్రెండ్స్ సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండే చూడండి నేను సెల్లింగ్ ప్లాన్ చేసిన మళ్ళీ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఫెయిల్ అయింది స్ట్రాంగ్గా ఉండడం వల్ల నిఫ్టీ కొంచెం వీక్ ఉంది కాబట్టి నిఫ్టీలో కొంచెం మూమెంట్ క్యాప్చర్ చేసిన ఫైన్ సో లాస్ట్ వీక్ ఏం మాట్లాడినాం లాస్ట్ వీక్ ఏం మాట్లాడినామంటే ఒక బేరిష్ క్యాండిల్ వస్తుందని అనుకున్నాం కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడినాం బేరిష్ క్యాండిల్ ఎప్పుడు వస్తుంది ఇది క్లోజింగ్ అవునా ఇది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి బుల్లిష్ క్యాండిల్ ఆల్ట్ క్యాండిల్ పడ్డది అదే బేరిష్ క్యాండిల్ నిఫ్టీలో పడ్డది కాబట్టి మనం ఒక బేరిష్ క్యాండిల్ వస్తుంది వీక్లీ అనుకోని లాస్ట్ వీక్ అనుకున్నాం లాస్ట్ వీక్ అంటే అంత ముందు వీక్ ఏమొస్తుంది అనేది ఈ వీక్ ఏమొస్తుంది క్యాండిల్ అంటే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చే అవకాశం ఉంది మనం బేరిష్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేద్దామని అనుకున్నాం సో ఈ బాటమ్ ఏదైతుందో బాటమ్ అయితే టెస్ట్ చేస్తుంది అని చెప్పినా ఓకేనా బాటమ్ టెస్ట్ చేసి రిజెక్ట్ అవుతుందని చెప్పినా కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బేరిష్ క్యాండిల్ పడలేదు కానీ డైరెక్ట్గా కింద ఓపెన్ అయ్యి మన లెవెల్ ఏదైతే థర్టీ ఎయిట్ థౌసండ్ నియర్ బై అంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ లో ఉండేనా అది టెస్ట్ చేసి టెస్ట్ అంటే ఆల్మోస్ట్ టచ్ చేసి ఈక్వల్గా వచ్చి ఇక్కడ నుండి బౌన్స్ అవుతుందని విషయం లాస్ట్ వీకే చెప్పిన నేను ఓకే కాకపోతే ఇది పైన ఓపెన్ అయ్యి టచ్ చేసి ఇటు రిజెక్ట్ అయ్యి ఇట్లా వస్తుంది అనుకున్న క్యాండిల్ అది కూడా బేరిస్ క్యాండిల్ ఉంటుంది అనుకున్నాను కానీ చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయింది కాబట్టి ఆ గ్యాప్ మన బేరిష్ మూమెంటం అంతా తినేసింది కాబట్టి మనకి టచ్ అయ్యి రిజెక్ట్ అయిపోయింది అండ్ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ పైన క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ సో ఇంకా బుల్లిష్ మూవ్మెంటం ఉండే అవకాశం ఉంది ఇది సో నిఫ్టీలో కూడా చూసుకో బేర్ స్కాండల్గా లాస్ట్ టైము బేరిష్ క్యాండిల్ అంటే సేమ్ ఏం చెప్పినా ఈ కింద లెవెల్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది టెస్ట్ చేసినాక దీని నుండి రిజెక్ట్ అయ్యి పైకి వచ్చే అవకాశం ఉందని అనుకున్నాం కానీ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే అనుకున్నాం కానీ ఇది చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుండి డైరెక్ట్ రికవర్ అయిపోయింది ఓకే సో రికవర్ అయింది కానీ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉందో ఈ వీక్ డ్రా చేసుకున్నది ఆ లెవెల్ లోపే ఇది క్లోజ్ అయింది సో ఇది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ త్రీ పైన మండే ఓపెన్ అయితే ఈ లెవెల్ రెస్పెక్ట్ చేస్తే ఆ తర్వాత మనకు బుల్లిష్ మూమెంట్ అనేది చూసుకోవచ్చు ఈ వీక్ మొత్తం సో మనకు ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఏవైతున్నాయో అంటే చూడండి ఫస్ట్ ఇదే టార్గెట్ అవుతుంది మనది సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సెకండ్ వచ్చేసి మనది సెవెంటీన్ థౌసండ్ నైన్ నైంటీ టూ ఒకవేళ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ త్రీ పైన ఓపెన్ అయితేనే ఓకేనా వీక్లీ వీక్లీ అయిపోయింది కదా ఇప్పుడు డైలీ చూసుకుంటే ఒక బేరిష్ క్యాండిల్ పడ్డది ఓకే ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఈ బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ క్రాస్ అవుతుంది అంటే మనం బై చేస్తాం బై ఈ సైడ్ ఉంటాం అండ్ ఫస్ట్ టార్గెట్ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ తర్వాత సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఈ రెండు టార్గెట్ పెట్టుకుంటాం ఇదే లోవర్ టైం ఫ్రేమ్లో పోయి చూసుకుంటే మనము చూడండి ఫస్ట్ టార్గెట్ ఇదనమాట సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలన్నమాట ఈ సెవెంటీన్ ఫైవ్ సెవెంటీ త్రీ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇటు టెస్ట్ చేసి మళ్ళీ ఈ హై బ్రేక్ చేస్తుందిగా అప్పుడు ఈ హై బ్రేక్ చేయడంతో మనం బై చేస్తాం డైరెక్ట్ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనది ఫస్ట్ టార్గెట్ అవుతుంది సెకండ్ టార్గెట్ సెవెంటీన్ థౌజండ్ ట్రిపుల్ సెవెన్ సో ఇది డైరెక్ట్ ఇట్లనే పోదు కొంచెం ప్రైస్ అనేది సస్టైన్ అవుతూ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తూ పోతుంటుంది ఓకేనా సో ఇవే మన టార్గెట్ దీని తర్వాత కూడా పోయినా కూడా మనం బుల్లి సైడ్ ఉంటాం అగ్రెసివ్గా ఉండవచ్చు అప్పుడు ఓకేనా ఫైన్ అదే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే చూడండి వీక్లీ నుండి చూసుకుంటే వీక్లీ కంప్లీట్గా బుల్లిష్ క్యాండిల్తో సహా చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి ఏదైతే లెవెల్ కింద ఉండేనో దాన్ని ఈక్వల్గా టెస్ట్ చేసి పైకి వస్తుంది అనుకున్నాం కరెక్ట్గా టెస్ట్ చేసి పైకి వచ్చింది క్లోజ్ కూడా అయింది మన లెవెల్ పైన సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏం లేదు సింపుల్ ఇది చాలా మూమెంట్ అయితే మంచి ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చూడు ఎంతవరకు పోతుంది వీక్లీ అంటే మనకు ఫార్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వీక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా గ్యాప్ అప్ అయ్యి ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాను నేను సో వీక్లీ చూడండి ఇది డోజీ క్యాండిల్ ఈ డోజీ క్యాండిల్కి ఫ్లాట్ కాకుండా కొంచెం పైన ఓపెన్ అయింది అనుకో ఇది కొంచెం కిందికి వచ్చి పైకి పోయినా లేకపోతే డైరెక్ట్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోయినా కూడా ఈ రీసెంట్ లెవెల్ ఉంది కదా ఈ బేరిష్ క్యాండిల్ హై థర్టీ నైన్ ఎయిట్ హండ్రెడ్ ఇది క్రాస్ అవుతుంటే మాత్రం డైరెక్ట్ పొజిషనల్ కూడా తీసుకోవచ్చు మనం థర్టీ నైన్ ఎయిట్ హండ్రెడ్ నుండి ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం ఈజీగా పొజిషనల్ ప్లాన్ చేసుకొని తీసుకుందాం అక్కడ లేదంటే ఈ మూమెంటం ఏదైతే ఉందో ఆ మూమెంటంలో మనం బయ్ సైడే ఉండొచ్చు ఓకేనా కిందికి అంటే కొంచెం కష్టమే ఇప్పుడు పోదు కిందికి నాకు తెలిసి ఒకవేళ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు కానీ ఒకవేళ ఈ థర్టీ నైన్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ లెవెల్ ఉంది ఇది ఆ లెవెల్ క్రాస్ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ బుల్లి సైడే ఉంటుంది మార్కెట్ ఆల్రెడీ ఇక అలాంటి మార్కెట్ పైన క్లోజ్ అయింది అండ్ వీక్లీ క్యాండిల్ కూడా పైనే క్లోజ్ అయింది కాబట్టి మనం మ్యాక్సిమం సైడ్ ఉందాం ఈ వీక్ అంతా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో కూడా సో ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్ పోతే చూడు ఇది ఒక డోజీ లా క్రియేట్ చేసిందిగా ఇప్పుడు ఏం లేదు ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకుందాం ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ టెస్ట్ చేసి పైకి పోయిందంటే కథం ఇంకా చాలా మంచి మూమెంటా వచ్చే అవకాశం ఉంది లేదు మండే రోజు చాలా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఆచారం లేదు బ్యాంక్ నిఫ్టీలా నిఫ్టీలే కాదు బ్యాంక్ నిఫ్టీలా ఓకేనా చూడండి ఇది ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది లోవర్ హైల్ క్రియేట్ చేస్తుంది ఇది కంప్రెస్ అయిపోయింది ప్రైస్ ఇది బ్రేక్ అయ్యి లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఇది డౌన్ సైడ్ కూడా అవకాశం ఉంది బట్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే కానీ మనకు డౌన్ సైడ్ రాదు ప్రైస్ ఓకేనా క్లియర్ అర్థమైంది ఇది క్రాస్ చేస్తేనే మనము ఇది క్రాస్ చేస్తేనే మనము బైంగ్ సైడ్ ఉంటాం అది కూడా ఫస్ట్ ఫార్టీ థౌజండ్ తర్వాత ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం ఉంటాం క్లియరా ఫైన్ చూ చెప్పిన క్రూడ్ ఆయిల్ లెవెల్స్ బాగున్నాయా ఎగ్జాక్ట్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ లెవెల్ చెప్పిన ఇక్కడ వచ్చి అయిపోయి మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇప్పుడు మన టార్గెట్ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ అంటే ఈ రెడ్ లైన్ ఈ రెడ్ లైన్ రిజెక్ట్ అవ్వచ్చు మళ్ళీ ఇది బ్రేక్ అయింది అనుకో మళ్ళీ టచ్ అయ్యి పైకి పోవచ్చు ఓకేనా ఇదే లెవెల్స్ మీద మీరు ట్రేడ్ చేయండి అండ్ డైలీ వీటి వీటి లెవెల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఒకవేళ ఇది పైన సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ లెవెల్ బ్రేక్ అయిందంటే టచ్ అయ్యి మళ్ళా మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఆ లెవెల్ వరకు బైక్ సైడ్ ఉండొచ్చు మనం ఇక్కడ చూడండి ఇది కూడా నిన్న పెట్టిన లెవెల్సే కదా సెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెల్ ఓకే రెస్పెక్ట్ చేసిందా సెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెల్ నుండే రిటర్న్ అయింది ఇది మళ్ళీ ఎప్పుడైతే సెవెన్ ఫోర్టీన్ పాయింట్ టూ లెవెల్కి వచ్చిందనుకో అనుకో రెస్పెక్ట్ చేయొచ్చు లేదా కొంచెం సస్టైన్ అయ్యి బ్రేక్ కూడా చేయొచ్చు బ్రేక్ అయితే మాత్రం దీనికి ఇంత సెల్ చేస్తాం ఎందుకంటే ఇది సపోర్ట్ కాబట్టి ఓకేనా ఫైన్ ఈ లెవెల్స్ చూడండి ఇంత మంచి పని చేస్తున్నప్పుడు చేత చూస్ చేసుకోండి టెన్షన్ ఏమి ఉండదు ఓకే అండ్ స్టాక్స్ స్టాక్స్ ఇవన్నీ స్వింగ్స్ అండ్ స్వింగ్స్ కూడా ప్లాన్ చేద్దాం ఇంకా వీక్లీ వీక్లీ ఇంకా పెద్ద టార్గెట్ ఉంది నాకు ఫైన్ ఇంకోటి ఏంటంటే స్టా ఇవన్నీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఇంట్రాడే స్వింగ్స్ ఇవన్నీ రేపు ఎల్లుండి కానీ ఇస్తా ఫైన్ ఇవి ఎలా మార్కెట్ గురించి చూసుకుంటే మనము మార్కెట్ ఏం చెప్పింది ఏం లేదంటే చూడు చాలా కన్సలిటేషన్ అయిపోయింది మార్కెట్ ఓపెన్ అయితే అయితేనే చూడు ఇట్లాంటి కన్సలిటేషన్ ఎట్లా ట్రేడ్ చేస్తాం మనం జనరల్గా ఏంటంటే మనకు చూడు లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కన్సల్టేషన్ అయింది అనుకో అంటే మనకు అర్థమైపోతుంది ఒకరోజు ముందే అలాంటి రోజు ముందే అర్థమైపోయినప్పుడు మనము లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోవాలా ఇలాంటి టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయాక సింపుల్గా ఎలా ఆలోచించాలి అంటే ట్రేడ్ చేసేటప్పుడు చూడండి ఓపెన్ ఈడైంది క్యాండిల్ ఎప్పుడైనా ఓపెన్ చిన్న గ్యాప్ అప్ చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ కాగానే ఎప్పుడు ట్రేడ్ చేయదు వెంటనే సో ఒక హై క్రియేట్ చేయాలి హై అని ఎప్పుడైతే అది తెలుస్తుంది మనకి ఇది హై అని క్యాండిల్స్ మళ్ళీ ఇది కిందికి వచ్చినాక అది హై అని తెలుస్తుంది ఒక లో క్రియేట్ చేయాలి క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ కొంచెం మీరు వెనక లో అని తెలుస్తుంది ఈ లో కాడికి ఆగిపోయింది కింద లోస్ ఉన్నాయో చూసుకోండి పైన హైలకు హైలు ఉన్నాయో చూసుకోండి లేవు ఇది ఒకటే ఉందిగా కింద లోస్ ఉన్నాయి ఓకే ఒకవేళ ఈ ప్రైస్ పోవాలి దీనికి లిక్విడిటీ అవసరం ఉంది అంటే ఈ లోలు తినేసేది ఓకేనా కింద ఉన్న లోలు తినేసేది చూడండి ఇవే కదా ఇది ఈడ అయిపోయింది ఫస్ట్ లో ఫస్ట్ హై ఇది దీన్ని తినేయాలన్నమాట తినడం అంటే దీన్ని కింద పోయి దీన్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ పైకి వస్తుంటుంది సో దాన్ని తినలేదు ఫైన్ అంటే ఇది లో ఇది హై కదా దీని మిడిల్ పార్ట్ ఇది ఓకేనా ఈడ ఈడ ప్రైస్ అనేది పైన సస్టైన్ అవుతుంది దీనిపైన ఓకేనా దీనిపైన సస్టైన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనం కంప్లీట్ బైక్ సైడ్ ఉండొచ్చు కానీ ఇప్పుడు చూడు జనరల్గా ఫిఫ్టీ పర్సెంట్ టెస్ట్ చేసింది మళ్ళీ బ్రేక్ అవుతుందా అంటే బ్రేక్ కాలేదు ఈడ వచ్చి ఈడ కూడా బ్రేక్ కాలేదు సో దీని అర్థమైంది ఈ కింద బ్రేక్ అయ్యే ఎడుతుంటే బ్రేక్ అయితే ఇంకా ఏం లిక్విడిటీ కూడా రెడీగా ఉంది ఇక్కడ లిక్విడిటీ ఉంది ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఈ లోలన్నీ తినేయడానికి కిందకి వెళ్ళిపోవాలి కానీ వెళ్తలేదు అంటే అర్థమైంది ఒక హై లో తర్వాత మనకు లో కానీ హై కానీ బ్రేక్ అవుతుంటుంది ఒక రేంజ్ క్రియేట్ చేసినాక కానీ అట్లా బ్రేక్ అయితే లేదంటే ఏం అర్థం చేసుకోవాలి మనం ఓకే బైయింగ్ సైడ్ బైయింగ్ సైడ్ ఉందని ఈ మూడు వన్ టూ త్రీ ఇవి మూడు అయిపోయినాక తెలుస్తుంది సో ఇక్కడ ఉన్న లిక్విడిటీ తిన్నదా అంటే ఇక్కడ ఉన్న హైలో క్రాస్ చేసింది అంటే ఖచ్చితంగా ఈ ప్రైస్కి క్రాస్ చేసింది అవునా సరే ఈడి వరకు మనకు కథ క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకు సరిపోయింది ఇందాక తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం చూడు ఇది లో ఇది హై ఇది ఫిఫ్టీ పర్సెంట్ సో ఇది సస్టైన్ అయిన ప్రైస్ కదా ఈడ ఈడ ఇవన్నీ చిన్న చిన్న మూమెంటమ్స్ క్యాప్చర్ చేయడం అనమాట మళ్ళీ ఈడ బ్రేక్ అయిందా సరే లోపల పోయింది ఫైన్ మళ్ళీ ఈడ ఎంట్రీ తీసుకుంటాం సో ఎందుకు అంటే ఇది మ్యాక్సిమమ్ ఇది మళ్ళీ నిఫ్టీ చూసుకుంటే మనకు వీక్ ఉంది బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో బయ్యంగ్ ప్లాన్ చేసుకోవాలా లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి కన్సల్టేషన్ మోడ్లో ఉంటే ఇప్పుడు కన్సల్టేషన్ మోడ్ కాబట్టి మనకు చిన్న లాస్ వచ్చి చిన్న ప్రాఫిట్ వస్తుంది కాకపోతే ఇక్కడ మనకు రిస్క్ రివార్డ్ రేషియో చూసుకోవాలా ఎంత రిస్క్ ఇస్తున్నాం ఎంత రివార్డ్ రేషియో తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ దాన్ని బేస్ చేసుకొని లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలా అయితే హయ్యర్ టైం ఫ్రేమ్లో చేయాలి అంటే మనకు చూడండి ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళిపోతే అసలు అర్థమే కాదు మనకి ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఇప్పుడు ఇలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటుంటారుగా బేరిష్ క్యాండిల్ ఈ క్యాండిల్ చూసి విక్కు చూసి ఎవరైనా సెల్ చేస్తారా చేయరా ఎందుకు చేయరు ఇది ఈ లోలు ఉన్నాయి ఈ లోలు ఉన్నాయి ఈ లోలు ఉన్నాయి ఇవన్నీ బ్రేక్ అయితే కింది చెప్పి సెల్ చేస్తారు అండ్ దీని లో కూడా బ్రేక్ అవుతుంది సో ఇది ఏమైతుంది బ్రేక్ అయ్యి ఇంత దూరం వస్తుంది అంటే ఖచ్చితంగా సెల్ చేస్తారు ఈ ఒక్క క్యాండిల్ రిటర్న్ అయ్యేసరికి స్టాప్ లాసిట్టు మళ్ళీ ఇది ఓపెన్ అయ్యి ఇది కూడా పోయింది గతం అలానే క్లోజ్ చేసుకుంటారా ఇప్పుడు బయింగ్ ప్లాన్ చేస్తారు వాళ్ళు సో బయింగ్ ప్లాన్ చేయడానికి ఒక కన్ఫర్మేషన్ క్లోజ్ కావాలి వీళ్ళకి సో కన్ఫర్మేషన్ క్లోజ్ ఎట్లా అంటే ఇది ఉందా ఇది కన్ఫర్మేషన్ అనమాట ఇది ఆల్ట్ క్యాండిల్ మళ్ళీ కింద పెద్ద రిజెక్షన్ ఉంది పైన చిన్న రిజెక్షన్ ఉంది సో ఇది బుల్లిష్ మూమెంటం ఒకటి వచ్చినాక రిజెక్షన్ క్యాండిల్ పైన వచ్చినాక ఇక బై చేసుకోవచ్చు అనుకుంటారు కానీ ఇంటనే పెద్ద రెడ్ క్యాండిల్ పడి దీని స్టాప్లస్ తినేస్తారు ఎవరు ఇంతో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా ఫెయిల్ అవుతారు ఈ మార్కెట్లో అని చెప్తున్నా సరే నేను ఎట్లా చూస్తా అంటే కంప్రెస్ అవుతుంది ప్రైస్ ఎక్కడ ప్రైస్ తగ్గుతూ వచ్చింది ఎక్కడ తగ్గుతూ వచ్చింది ఓకే లిక్విడిటీతో పనిలేదు వీటికి ఇలా సో ఏం చేయాలనుకుంటుంది మార్కెట్ అప్ సైడ్ కావాలంటే అంటే కింద ఇన్ని లోస్ ఉన్నా కూడా ఇంత బై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టాప్ స్టాప్లాస్లో ఇన్ని కనం ఉన్నా కూడా ప్రైస్ మీదికే రిజెక్ట్ అవుతుంది చూడు ఎన్ని రిజెక్షన్స్ వచ్చినాయో చూస్తారా అప్ సైడ్ ఒకటి రెండు అది కూడా తినేయడానికే వచ్చింది అది ఫైన్ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని నేను పైన అది చేయలేను కానీ ఈ ట్రెండ్ లైన్ డ్రా చేయకుండా చూసుకుంటే ఒక బేరిష్ క్యాండిల్ మీద బుల్లిష్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు కంప్రెస్ అయినాక ప్రైస్ ఇంత మాట్లాడినాం కదా దీని గురించి సో కంపెనీస్ అయినాకి ఇలాంటి క్యాండిల్ మీద ఈడే బై చేసుకోవచ్చు ఇదంతా అంతా మూమెంటం వస్తుంది ఓకే టార్గెట్ ఇది పెట్టుకుంటాం కరెక్టే కానీ అది రీచ్ కాలేదు సో నేనేమంటే లాస్ట్లో ఈ మూమెంటం వస్తుందని ఎట్లా ప్లాన్ చేసిన అంటే ట్రెండ్ ఏమో బుల్లి సైడ్ ఉంది ఈ బేరిష్ మూమెంటం ఎట్లా చేసిన అంటే చెప్తాయండి ఈడ ఇంత పెద్ద రిజెక్షన్ కన్నా మించిన రిజెక్షన్ ఏది లేదు ఇది పైకి పోతున్న క్యాండిల్ యాక్చువల్గా ఈడ ఓపెన్ అయ్యి ఓకేనా పైకి పోతుంటే ఈడ రిజెక్షన్ అయిన వచ్చింది జనరల్గా ఇట్లాంటి రిజెక్షన్స్ ఏదైతే వస్తుందో మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైతే దాని లోపల నుండే లేకపోతే దాని నియర్ బై నుండే రిజెక్ట్ అవుతుంటుంది జనరల్గా అందుకే నేను ఈ డ్రా చేసి పెట్టిన అండ్ బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసిన నిఫ్టీలో డ్రా చేసిన బ్యాంక్ నిఫ్టీలో కింద డ్రా చేసిన ఈడికి కింద డ్రా చేసిన ఈడ రెస్పెక్ట్ చేసింది అయినా సరే ఇది బ్రేక్ అయిపోయింది ఫైన్ నిఫ్టీలో డ్రా చేసిన నిఫ్టీ వీక్ ఉంది కాబట్టి మనం లెవెల్ దాటి పైకి పోలేదనమాట అందుకే చెప్తా వీక్ ఉన్న దాంట్లో సెల్ చేయాలా స్ట్రాంగ్ ఉన్న దాంట్లో బై చేయాలని బ్యాంక్ నిఫ్టీలో ఫెయిల్ అయింది నిఫ్టీలో అయితే ఫెయిల్ కాలేదనమాట ఇప్పుడు రిజెక్షన్ కింద ఏది ఉన్నా కూడా చూడు ఇక్కడ కూడా చూడు రిజెక్షన్ అయితే ఇంత పెద్దది ఇక దీని లెవెల్ అనమాట ఇది చూడు దీని ఓపెన్ లెవెల్ ఇది అనమాట ఈ విక్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ జోన్ అయితే దాన్ని నియర్ బై పోయి రిజెక్ట్ అయ్యి కిందికి వస్తుంది సేమ్ ఇది కూడా అంతే ఇట్లాంటి విక్ ఉంటుందా ఈ రేంజ్లో పోవచ్చు పోకపోవచ్చు కానీ దీని నియర్ బై ఏదైతే విక్కు ఉంది కదా ఈ విక్ పార్ట్ దాన్ని నియర్ బై పోతుంది పోయి రిజెక్ట్ అయ్యి కిందికి ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా ఎంత అది బుల్లిష్ ట్రెండ్ ఉన్నా కూడా ఇట్లాంటివి జరుగుతుంటాయి మీరు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మార్కెట్లో మీకు కూడా క్లారిటీ వస్తుంది సో ఇక్కడ నాకు ఒక రిజెక్షన్ క్యాండిల్ కావాలా సో ఈడ చెప్పినాక ఈ ప్యాటర్న్ ఏందో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చినాక ఆల్ట్ క్యాండిల్ వస్తే తర్వాత మ్యాక్సిమమ్ బేరిష్ క్యాండిల్ రావాలి బేరిష్ క్యాండిల్ వస్తూ వస్తూ ఈ రెండింటి క్యాండిల్ని చేయాలి ఎట్లా అంటే ఫస్ట్ పైకి పోవాలి అందరు బ్రేక్ అయిందని చెప్పి ఇన్సైడ్ ఇది ఈ ఆల్ట్ క్యాండిల్ తర్వాత మంచి బుల్లిష్ క్యాండిల్ పడతానని చెప్పి ఈడ బై చేసుకోవచ్చు బట్ వెంటనే క్యాండిల్ లోపలికి వచ్చి క్లోజ్ అవుతుంది క్లోజ్ ఎప్పుడైతుంది అయ్యో సిల్ చేసేయాలి సిల్ అంటే ఇది ఒకటే టార్గెట్ ఉంటుంది మనది కింది ఇంకా టార్గెట్లు ఉంటాయి కానీ మేబీ కిందికి రాలేదు ఏదైతే లెవెల్ ఇలా పెట్టినో ఆ లెవెల్ నుండి రెస్పెక్ట్ చేసి రిజెక్ట్ కూడా అయింది కాకపోతే టెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి పైకి పోయే అవకాశం ఉంటుంది మనకు జనరల్గా ఇది మార్కెట్ అనలిసిస్లో మాట్లాడుకోవచ్చు ఇది ఫైన్ సో ఎప్పుడైనా స్వింగ్ చూడు ఇది స్వింగ్ మొదలు స్వింగ్ ఎండింగ్ స్వింగ్ ఎండింగ్లో ము చూడు పెద్ద పెద్ద క్యాండిల్స్ పడుతుంటాయి ఈ మొదల్లో ఒక క్యాండిల్ పడ్డదా ఆల్ట్ ఈడది నార్మల్ క్యాండిల్ పడ్డేది ఒకే ఆల్ట్ ఇది ఒక క్యాండిల్ ఆల్ట్ కానీ చూ లాస్ట్ టైంలో మూడు క్యాండిల్ ఈ క్యాండిల్ పడుతున్నాయి అంటే బలవంతంగా తీసుకొస్తారని అర్థం ఎందుకంటే ఈ వీటిని చూసి ఈ బ్రేక్అవుట్ కాగానే ఈడీ ఈ క్యాండిల్ ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందని చెప్పి బై చేస్తారా చేయరా చేస్తారు కానీ నేను అట్లా కాదు ఏదైతే లెవెల్ బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్అవుట్ మీద చేయను మళ్ళీ వచ్చి లోపల క్లోజ్ అవుతుందిగా అది రీటేజ్ చేస్తుందిగా అప్పుడు ఇదే క్లోజ్ అయిన క్యాండిల్ మీద హై స్టాప్లో పెట్టి సెల్ చేస్తా రీసెంట్ లో దగ్గర బుక్ చేసుకోవాలి ఇది జనరల్గా ప్రైస్ సెక్షన్లో ఇలానే జరుగుతుంటుంది సో ఇలాంటి ఎన్నో మాట్లాడుకుందాం మనం నెక్స్ట్ కానీ మన షార్ట్స్ ఏంది మన ఆర్కే వీడియోలు ఏంది ఇంకేవైనా సరే మనం మాట్లాడుకుందాం సో అందులో చూసుకుందాం ఏదైతే మన చార్ట్ రీడింగ్ సిరీస్ ఇంకే వేరే ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకా చాలా మ్యాటర్ ఉంటుంది వాటి గురించి మాట్లాడుకుందాం సరేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు మాత్రం ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్